Gmail signature ela create chala chudam. So signature anedi oka text lantidi. So adi me contact information avochu lekapothe me favorite quote edanna add chesukochu meer eppudanna emails me recipients ki pampinchinappudu. So manaki rendu vidhaluga upayogapadutundi. So manam eppudaina new email compose chesinappudu naku okala kavali ledhu naku nenu reply ichesinappudu okala kavali ane daniki manam ela set up chesukovali chudam. Manam aa Gmail application lo unnam ippudu. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో మీరు మీకు సెట్టింగ్స్ అకౌంట్ కనిపిస్తుంది. క్లిక్ చేసిన తర్వాత సీ ఆల్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీకు సిగ్నేచర్ సెక్షన్ కనిపిస్తుంది. సిగ్నేచర్ సెక్షన్ దగ్గర మీకు క్రియేట్ న్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో క్రియేట్ న్యూ చేసిన తర్వాత మీరు మీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నేచర్ క్రియేట్ చేసినప్పుడు ఐడెంటిఫై చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను నా సిగ్నేచర్ పేరు నేను న్యూ ఇమెయిల్ అని ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను కొత్త ఇమెయిల్ రాసినప్పుడు ఎవరికైనా రెసిపెంట్స్ కి ఆటోమేటిక్ గా ఇది అనేది సెట్ అయిపోవాలి. సో క్లిక్ ఆన్ క్రియేట్. ఇప్పుడు రైట్ సైడ్ లో మనకు బాక్స్ ఉంటుంది కదా, ఈ బాక్స్ లో మనం ఏదైనా టెక్స్ట్ వేయచ్చుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి డిఫరెంట్ ఫాంట్స్ లో కావాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి ఫాంట్ ఆప్షన్ ఉంటుంది. నేను డిఫరెంట్ ఫాంట్స్ లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నాకు ఇది స్మాల్ సైజ్ లో కావాలా లేకపోతే నార్మల్ సైజ్, లార్జ్, హ్యూజ్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా వెబ్సైట్ ఉంటే మాత్రం ఇక్కడ లింక్ క్లిక్ చేసుకుని మీ వెబ్సైట్ పేరు ఇచ్చి మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అడ్రస్ ఉంటుంది కదా అది ఇక్కడ ఇచ్చేసి సేవ్ చేయండి. అప్పుడు మీ వెబ్సైట్ నేమ్ వచ్చి దానిపైన లింక్ అనేది పాపులేట్ అవుతుంది. తర్వాత మీకు మీ కంపెనీకి లోగో ఉంటే లేకపోతే మీ ఫోటో యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఇన్సర్ట్ ఇమేజ్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ ఉంది కదా, అప్లోడ్ క్లిక్ చేస్తే మీ డెస్క్టాప్ లో ఉన్నవి లేకపోతే మీ ల్యాప్టాప్ లో ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం కిందకి చూస్తే మీకు సిగ్నేచర్ డిఫాల్ట్స్ అని కనిపిస్తుంది. సో నేను కొత్త ఈమెయిల్ రాసేటప్పుడు ఏ సిగ్నేచర్స్ అని సెట్ చేసుకోవాలి లేకపోతే నేను రిప్లై ఆర్ ఫార్వర్డ్ యూస్ చేసినప్పుడు ఏ సిగ్నేచర్ సెట్ చేసుకోవాలి అనేది ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో మనం ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసుకున్నాము న్యూ మెయిల్ అని. సో వెనెవర్ నేను కొత్త ఈమెయిల్ యూస్ చేసినప్పుడు ఇక్కడ డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేసుకుని నేను న్యూ మెయిల్ పెట్టుకున్నాను. సో ఎప్పుడైనా నేను న్యూ ఈమెయిల్స్ కంపోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ సిగ్నేచర్ అనేది పాపులేట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఇంకో సిగ్నేచర్ క్రియేట్ చేసుకొని రిప్లై అని పెట్టుకుంటాను. సో నేను రిప్లై ఇచ్చినప్పుడు జస్ట్ నా పేరు ఒకటి మాత్రం వెళ్ళాలి వాళ్ళకి. సో క్లిక్ చేసి ఇక్కడ ఆన్ రిప్లై ఫార్వర్డ్ యూస్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ ఇక్కడ రిప్లై అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, సో నేను న్యూ ఇమెయిల్ ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ సిగ్నేచర్ అనేది వెళ్తుంది, నేను రిప్లై చేసినప్పుడు ఆర్ ఫార్వర్డ్ చేసినప్పుడు ఈ సిగ్నేచర్తో ఈమెయిల్స్ వెళ్తాయి. సో ఇవన్నీ సెట్ చేసిన తర్వాత కిందికి వచ్చేసి మీరు ఇక్కడ సేవ్ చేంజెస్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఒక చిన్న టెస్ట్ చేద్దాం. జస్ట్ కంపోజ్ చేయండి. కంపోజ్ చేసినప్పుడు చూడండి ఆటోమేటిక్ గా మనం ఇచ్చిన సిగ్నేచర్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం రిప్లై లో మన సిగ్నేచర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఏదైనా ర్యాండమ్ ఈమెయిల్ తీసుకున్నాను, తీసుకొని ఇక్కడ రిప్లై బటన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత కిందికి నేను స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇక్కడ చూడండి మనం ఇచ్చింది మన ఛానల్ పేరు, అది అలా పాపులేట్ అవుతుంది. ఇలా మనం జీమెయిల్ సిగ్నేచర్ సెట్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరియు మీరు మళ్ళీ మా నుండి వినాలనుకుంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూసినందుకు చాలా ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం వేచి ఉండండి.